శ్రీ జానారెడ్డి గారు మరియు ఇతర సభ్యులు ఐఎన్సి, శ్రీ సున్నం రాజయ్య గారు సిపిఐఎం, పెద్ద నోట్ల రద్దు మరియు జీఎస్టీ మూలంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మరియు ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. కిషన్ రెడ్డి గారు, రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీని సకాలంలో చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మరియు ఇతర సభ్యులు, వక్ఫ్ బోర్డు కార్యాలయం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో ఆయా వక్ఫ్ బోర్డు రెవెన్యూ భూముల పరిస్థితిపై నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. అధ్యక్ష, నోట్ల రద్దు మూలాన జరిగినటువంటి పరిణామాలు, అందుకు ప్రజలు, రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్నటువంటి అనేక చిక్కుల గురించి మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చామండి. అది వాస్తవంగా జరిగిన పరిస్థితులు, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ఇక్కట్లు, ఇక రాబోయే పరిణామములు కూడా ఏ విధంగా పరిష్కరించాలనే దానికి చర్చ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. చర్చకు అనుమతి ఇస్తే ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తీసుకున్న తర్వాత మళ్ళీ అవకాశం ఉంది కదా సార్. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒకవేళ మా రిక్వెస్ట్ అంగీకారం చేసిన మా సభ్యుడు మా ప్రొటెస్ట్ ఏంటో తెలియజేస్తాడు. అధ్యక్ష, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడే డిస్కషన్ ఉంటది. అధ్యక్ష, స్పీకర్ సార్, డిజాల్వ్ చేసినాము. స్పీకర్ సార్, దాని మీద వాళ్ళు ప్రొటెస్ట్ అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు, స్పీకర్ సార్, మనం సబ్జెక్ట్ డిజాల్వ్ చేసిన దాని మీద వాళ్ళు ప్రొటెస్ట్ ఏదో చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్పీకర్ సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అధ్యక్ష గారు మాట్లాడుతూ మీరు కూర్చోండి. అధ్యక్ష కిషన్ రెడ్డి గారు కూర్చోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అధ్యక్ష